కుంభ రాశి పూర్ణిమ లేక మాఘ పూర్ణిమ. ఈ మాఘమాసంలో సూర్యుడు లేక ఈ కుంభ పూర్ణిమలో సూర్యుడు కుంభరాశిలో జనవరి 22 తారీఖు నుంచి ఫిబ్రవరి 19 తారీఖు వరకు ప్రయాణం చేస్తాడని తెలుసు మనకి. అయితే ఇది మనకి 11వ రాశిగా చెప్పబడుతుంది కుంభరాశి. 11 అనంటే మనం రాసేది 1-1 అని రాస్తాం, అంటే అది ఎలా తెలుసుకోబడుతుంది అనంటే మామూలుగా మనకి నేను నీవు అన్నట్టుగా. ఇది మనకి తెలిసేటటువంటి విషయం ఏంటంటే మొత్తం అంతా కూడా సృష్టిలో పరమాత్మ ఆయన ఎట్లాగా అంటే మనకి పరమాత్మని చూడవలసినటువంటి విధానము ఏది అనంటే నేను ఇంకొకళ్ళు అనేది కాక, అంటే నేను వేరు పరమాత్మ వేరు, లేక నేను వేరు నాతో పాటు జీవిస్తున్నటువంటి వాళ్ళు వేరు, లేక ఏదైనప్పటికీ కూడా నేను వేరు అనేది కాకుండా ఈ నేను కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఆ పైన ఉన్నటువంటి పరమాత్మ దగ్గర నుంచి, ప్రజ్ఞామయంగా ఉన్నటువంటి ఆ మూర్తి దగ్గర నుంచి అది వచ్చింది. ఆ వచ్చినటువంటిది మనకి ఎలాగా కనపడుతోంది అనంటే ఇతరముగా కనిపిస్తోంది. ఆబ్జెక్టివ్ అంటే పరమాత్మ యందు భాగం ఆయన యందు ఉండటంగా కాక దానికి ఒక ప్రతిబింబంగా కనిపిస్తోంది. అలా కనిపించటం అనేటటువంటిది ఎందువల్ల జరుగుతుంది అనంటే ఈ సృష్టిలో మాయా అంటే ఈ ప్రకృతి ఆవిడ ఏంటంటే ఆ రకమైనటువంటి భావన క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అనంటే పరమాత్మ నుంచి వేరుగా ఉన్నప్పుడు అది అలా కనిపిస్తూ ఉంటుంది. సృష్టిని ఇతరముగా చూడటం అనేటటువంటిది కాక ఈ మొత్తం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనే ధ్యాసగా ఉండటం, దాన్ని ధ్యానం చేయటం, దాన్ని ధారణ చేయటం ఈ రకంగా చేస్తూ ఉన్నప్పుడు వాడు ఉన్నప్పటికీ కూడా ఇన్నిటి యందు పరమాత్మనే చూడటం అనేటటువంటిది జరుగుతుంది. కాకుండా విడిగా చూడటం అనేటటువంటిది కూడా ఉంటుంది. ఆ రకంగా ఎందుకు అనంటే అది వ్యక్తమైంది కాబట్టి. బయటకి పరమాత్మ నుంచి సృష్టి వ్యక్తమైంది కాబట్టి మనకి ఆ రకంగా అది విడిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్నే ఐతరేయము మన చెప్తున్నాం భాగవతంలో ఇదే విషయాన్ని, దాన్ని ఏమంటాం ఐతరేయము అని అంటారు. ఆబ్జెక్టివిటీ కొన్ని కొన్ని క్రతువుల్లో దాన్నే ఏమంటారంటే పరమాత్మ నుంచి వేరుగా వచ్చినటువంటిది మొట్టమొదట ప్రజ్ఞ. అది ఏమవుతోంది అనంటే ఆ తేజస్సుగా అలా వచ్చినటువంటిది కేంద్రీకృతమై ఒక నేను అనేటటువంటి ఒక భౌతికమైనటువంటి ఒక రూపంగా కనపడుతుంది. అదే సూర్యుడు మొట్టమొదటగా పరమాత్మ ఆయన తేజస్సు మొత్తం ఆ తేజస్సుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి మనకి నేను అనేటటువంటిది మొట్టమొదటి వ్యక్తంగా ఉన్నటువంటిది సూర్యుడు. అయితే ఈ సూర్యుడు మొత్తం మనకి ఈ సృష్టి ఇదంతా కూడా ఎలా ఉంటుంది అనంటే
ఆయన యొక్క కిరణములు ఈ భూమిని సోకుతున్నాయి. ఆ కిరణములు ఎలా ఉన్నాయట అనంటే తేజస్సుగా కాంతివంతముగా ఉంటూ ఉన్నాయి. అవి మొత్తం ఈ భూమిని తాకినప్పుడు ఏం జరుగుతోంది, ఈ జీవుల్లో వాళ్ళల్లో ఉండేటటువంటి గుణములు, ఆ తర్వాత వాళ్ళని ఒక సంస్కరించుట లేకపోతే వాళ్ళకు ఒక పరిణతి ఎలా ఇస్తున్నారు అనంటే వాళ్ళ ఆహార విహారాలు వాటి ద్వారానే క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్పు చేసుకుంటూ తీసుకొస్తున్నారు ఈ సృష్టిలో. ఇలా జరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఈ నేను అనేటటువంటి ఈయన సూర్యుడు ఏం చేస్తాడు అనంటే ఈ రకంగా మార్పు తీసుకొచ్చి జీవులకి కావలసినటువంటిది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఈ మొత్తం నేను అనేటటువంటిది ప్రప్రథమంగా వ్యక్తమైనటువంటి రూపమే అయినప్పటికీ దాని నుంచి మనకి వచ్చేటటువంటిది ఏమిటి అనంటే ఆ తేజస్సు మొత్తం అంతా కూడా చల్లార్చామనుకోండి ఆ కాంతిని, అది ఏమవుతుంది అనంటే సువర్ణంగా తయారవుతుంది, బంగారంగా తయారవుతుంది ముద్ద. అంటే సువర్ణము అనంటే ఏంటి అనంటే మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం అంటే మంచి వర్ణము అని చెప్పుకుంటాం. మంచి వర్ణము అనంటే అర్థం ఏంటి అంటే వర్ణము అనేటటువంటి దానికి ఇక్కడ మనకి భౌతికంగా ఒక ఎగ్జిస్టెన్స్ గా చెబుతున్నారు. ఎలాగా అనంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటటువంటివి ఏమవుతుంటాయి, మనం శ్వాస తీసుకుని శ్వాస విడిచిపెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అది మొత్తం అంతా కూడా ఉత్తమోత్తమైనటువంటిది అనని కూడా చెప్పుకున్నాం. ఈ ఉత్తమోత్తమైనటువంటిది ఏమిటి అనంటే ఇది మూడవ స్థితిలో ఉన్నటువంటి వాయుతత్వపరాశి అని అంటారు. మూడవ స్థితిలో ఉన్నటువంటి వాయుతత్వపరాశి అని అంటే అర్థం ఏంటి, మొత్తం ఈ స్థితి ఎలాంటి స్థితి అనంటే సృష్టి అనేటటువంటిది పరమాత్మ నుంచి వ్యక్తమయ్యేటటువంటిది. ఇది మనకి ఈ రాతిలో చెప్పబడేది. కనుక ఈ పరమాత్మ యొక్క కిరణములు సువర్ణమయముగా ఉంటాయిట అనంటే అటువంటి కిరణములు ఈ భూమిని తాకటం లేక జీవుణ్ణి తాకుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళల్లో మామూలుగా ఏం చదువుతారు అనంటే ఈ నీరు అంతా ఆవిరవుతుంది, పైకి పెడుతుంది, అందులో నుంచి మాలిన్యం పోతుంది అని. అది అంటే ఒక స్థితి వరకునే. పైన ఉండేటటువంటిది ఏంటంటే మానవుడికి పరిణతి అనేటటువంటిది ఇవ్వటానికి ఉండేటటువంటి మార్గం ఈ ఉత్తరాయణం. ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ గుణములు అన్ని కూడా పైకి సంస్కరింపబడుతూ ఉంటాయి. అవి ఎలా సంస్కరింపబడతాయి అనంటే వాళ్ళ యొక్క కోరికల ద్వారా, వాళ్ళ యొక్క మాట ద్వారా, వీటన్నింటి ద్వారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంస్కరింపబడుతూ ఉంటాయి. ఆ సంస్కరింపబడినప్పుడు ఏమవుతుంది అనంటే వాళ్ళకి ఇక ఆ స్థాయి నుంచి పైకి ఎదుగుదల అనేటటువంటిది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు వాళ్ళు ఇక పరమాత్మ వేరు నేను వేరు అనేటటువంటి భావన లేక ఇవేవి ఉండవు. క్రమక్రమంగా అది సాధ్యపడుతుంది. అందుకనే ఈ మాఘమాసంలో ఆదిత్యుడికి ఎందుకు చేస్తారు అనంటే ఈ పరిణతి అనేటటువంటిది రావాలి అనంటే సూర్యుణ్ణి ఆరాధించాలి. ఎందుకు అనంటే మనకి మామూలుగా సూర్యుడు ఆత్మకారకుడు అని అంటారు. అంటే
ఈ ఆత్మ అనేటటువంటిది ఒకటి ఎటర్నల్ గా మనకి ఉంటూ ఉంటే భౌతిక దేహం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఈ మాఘమాసంలో పర్టికులర్ గా జరిగేది ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. ఈ వచ్చినప్పుడు అందులో కూడా అది ఏమంటారంటే ఈ సూర్యుడికి మామూలుగా కథలో దక్ష యజ్ఞం కథలో ఏమని అంటారంటే ఆయనకి పళ్ళు ఊడిపోతాయని అంటారు. పళ్ళు ఊడిపోతాయి కాబట్టి ఆయనకి పాలులో అన్నం అదే బియ్యం వేసి మెత్తగా ఉండి బెల్లమును నెయ్యి మాత్రమే వేసి పెట్టాలంటారు. అది కాదు అక్కడ అసలు విషయం. దాని వెనక ఉన్నటువంటిది ఏంటి అని అంటే మనం చేసేటటువంటి సాధన ఎలా ఉండాలి అని అంటే ఒక అంటే తేలికగా ఉంటూనే పరిణతి కూడా ఎట్ ది సేమ్ టైం రావాలి. అలా రావాలి అని అంటే అది ఈ మాఘమాసంలోనే లేక కుంభమాసంలో జరిగేటటువంటి ప్రక్రియ. అది ఏంటి అని అంటే ఇక్కడ సూర్యుడు ఎలా ఉంటాడట అని అంటే ఒక కుండలో నుంచి నీరు పోస్తున్నట్టుగా ఉంటాడట. అలా పోస్తూ ఉన్నట్టుగా ఆ పురుషుడు కనిపిస్తాడు. ఆ పురుషుడు ఇచ్చేటటువంటిది ఏంటి అని అంటే మామూలుగా ఆపస్సులు అని చెబుతారు. అంటే ఈ సృష్టి అంతా దాని వలననే వ్యక్తమవుతోంది అని. అంటే ఈ సృష్టి వ్యక్తం కావటానికి ఆయన ఇచ్చేటటువంటిది దాని ఏదైతే ఈ సృష్టి వ్యక్తం కావడానికి ఆధారంగా ఉందో అది జ్ఞానము అని అంటారు దాన్నే. ఆ జ్ఞానము అనేటటువంటి ఏమవుతుంది అని అంటే అది అలాగ అందివ్వబడుతూ ఉన్నప్పుడు మనకి ఈ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనలో ఆ యొక్క గుణములు ఇవన్నీ కూడా గుణములు అని అంటే ఈర్ష్యాసూయలో లేకపోతే గనక వాడికి ఉంది నాకు లేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇవన్నీ కూడా మనలో క్రమేపీ పరిణతిగా వస్తూ ఉంటుంది. అలా రావాలి అని అంటే మనము ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే 10 మందికి పనికి వచ్చేటటువంటి పనిని చెయ్యాలి. అప్పుడే అపారమైనటువంటి ఆ జ్ఞానం మనకు అందివ్వబడుతుంది. ఎందుకు అని అంటే ఈ కార్యక్రమానికి ఈ పరిణతికి ప్రధానంగా మాస్టర్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఏ వెంకటస్వామికో ఏదో అని అనుకుంటాం. ఆ వెంకటస్వామి వచ్చి మనకి ఇప్పుడు చెయ్యి నొప్పిగా ఉంది, చెయ్యి నొప్పిగా ఉంటే ఏం చేస్తాం, ఇంకొక చెయ్యి వచ్చి నొప్పుతుంది, ఎంత దేవుడా తగ్గితే బాగుండో అని మనం ఎంత మనసులో అనుకుంటున్నప్పటికీ ఏం జరుగుతుంది, ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యి నొప్పుతోంది, చెయ్యి వచ్చి మందు వేస్తోంది వెళ్ళి తెచ్చుకున్నప్పుడు. అయితే ఏంటి అంటే మనం ఎవరిని స్మరించినప్పటికీ కూడా ఆ స్మరించినటువంటి ఆయన మన ఎందే ఉండి మన ఉపదేవతలు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారానే మనకది సానుకూల పడేటట్టుగా చేస్తారు. అలాగా ఇప్పుడు ఏంటంటే పైన ఉన్నటువంటి పరమాత్మ యొక్క సంకల్పాన్ని ఈ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే జీవులకి దాన్ని అందించేటటువంటి ప్రధాన కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. ఈ మాసంలో కనుక మనం ధ్యానం చేసినట్టయితే ఏమవుతుంది అంటే అటువంటి జ్ఞానము మనకి అందివ్వబడుతుంది. అంటే మనలో కోరిక అనేటటువంటిది కలగటం ఎలా కలుగుతుంది, మొట్టమొదట ఏదో వాడికి కష్టం వచ్చిందో ఏదో వ్రతం చేస్తాను లేదా కొండకు వస్తాను ఇటువంటి కోరికలు కోరితే కోరచ్చు. క్రమేపీ ఏమవుతుంది అని అంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి విధంగా అది పరిణతి వస్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే మనం చేసే కొద్దీ వాళ్ళ యొక్క అనుగ్రహము ఇవన్నీ కూడా మన యందు ఉంటూ ఉంటాయి. అది ఎంతగా ఉంటుంది అని అంటే మనం ఎంతగా చేస్తూ ఉంటే అంతగా వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెబుతారు. వీటన్నింటికి కూడా ముఖ్యంగా ఈ మైత్రేయుల వారు మాస్టర్ మౌర్య గారు వీళ్ళు
ప్రధానంగా పనిచేస్తున్నారు. వీళ్ళేంటి అని అంటే మనలో ఈ కలిగేటటువంటి అంటే ప్రధానంగా పరమాత్మ యొక్క సంకల్పం ఒకటి ఉంటుంది, అది మనకి తెలుసుకోగలిగే శక్తి మనకి ఉండదు. ఎందుకు అని అంటే మనకి మనస్సు అనేటటువంటి ఒక అడ్డుగోడ ఉన్నది. అది ఎప్పుడైతే కనుక అది ఉండకుండా అంటే మనస్సు అనేటటువంటి దాని ఎగ్జిస్టెన్స్ ఎంతవరకు అంతవరకే అది ఉంటున్నంతకాలం మనం పరమాత్మనిచ్చి వేరుగా ఉంటాం. అలా కాకుండా ఉన్నప్పుడు ఆళ్లతో ఆయనతోటే మనం ఉంటాం. ఇటువంటిది మనకి అందింపబడుతుంది అంటే ఇటువంటి మార్పు మనలో రావాలి అని అంటే ఎక్కడ నుంచి అంటే లోతుల్లోపల నుంచి రావాలది ఆ మార్పు. అంటే అణుమయమైనటువంటి దశ నుంచి మార్పు రావాలి. అటువంటి స్థితినే మాస్టర్ సివివి గారు మనకి ఇస్తున్నారు. మాస్టర్ సివివి గారు ఏం చేస్తున్నారు అని అంటే ఆయన ఈ కుంభ యుగపు మాస్టర్. ఆయన అగస్త్యుల వారి దీంతో పనిచేస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా ఎలా సాధ్యపడుతుంది అన్న దానికోసం చెప్తున్నాను. మాస్టర్ గారు ఇచ్చింది రాజయోగము అని చెప్పారు. రాజయోగము అని అంటే అర్థం ఏంటి? ఈ విధమైనటువంటి మార్పు ఎక్కడ నుంచి అంటే అడుగతంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి వస్తుంది. అదే భగవద్గీతలో కూడా రాజవిద్యా రాజగుహ్యంలో చెప్పినటువంటి విషయం అదే. అక్కడ ఎలా రావాలిట అని అంటే ఈ యోగ సాధన ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏదో చేసాం అంటే చేసాం ఇటువంటి స్థితిగా కాక అది మన యందు ఒక భాగం అయిపోవాలి. అంటే అది మనం పని చేస్తున్నావు అనే ఉన్నంతసేపు అది వేరు మనం వేరుగా ఉంటాం. అలా కాకుండా అది ఎలా అవ్వాలి అని అంటే మనం పని చేస్తున్నాం అనేటటువంటి భావన మనకు అసలు ఉండనే కూడదు. అలా ఉండకూడదు అంటే మనస్సు అనేటటువంటిది, మరి మనసు లేకపోతే మనం ఎలా ఉంటామండి? మనవులం మనసు ప్రధానంగా జీవించేటటువంటి వాళ్ళం మనం. మరి మనసు అనేటటువంటిది లేకుండా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కటే విషయం స్మరణ చెప్పారు దానికి. అది ఏమవ్వాలి అని అంటే ఒక రూపాన్ని కానీ ఏదైనా సరే మనం నమ్మినటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ స్మరణ ఆ రూపాన్ని మనం మనసులో నిలుపుకొని కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆ నామాన్ని కనుక మనం చేస్తూ ఉంటే అలా కొంతకాలం స్మరణ చేసేటప్పటికి ఆ రూపము మన యందు ఉంటుంది. అప్పుడేమవుతుంది, మనస్సు అనేటటువంటిది ఇంక దానికి సపరేట్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది ఉండదు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మన అందుకనే మాస్టరు మనకి ధ్యాన ప్రక్రియ చాలా అల్టిమేట్ గా ఇచ్చినటువంటి ఆస్పెక్ట్ అది. ఎందుకు అని అంటే మనం విడిగా వేరు వేరియస్ స్టెప్స్ చాలా ఉన్నాయి వాడి, కానీ హయ్యెస్ట్ గా ఉండేటటువంటిది ఎందుకు ఇచ్చారు అని అంటే ఎట్టైన అవ్వాల్సినటువంటిది అదే. అది కనుక చేసినట్టయితే సృష్టి ఆవిర్భావం మొత్తం తెలుస్తుంది. ఎందుకు అంటే అది ఎలా వచ్చింది అని అంటే ఈ సత్యము అసత్యము అని రెండు చెబుతారు. సత్యం ఏమిటి అసత్యం ఏమిటి, లేకపోతే సగుణ రూపం అండి నిర్గుణ రూపం అండి అని అంటారు పరమాత్మను. సగుణ రూపం నిర్గుణ రూపం అనేవి రెండు ఉంటాయా? ఉండేది ఒకటే ఒకటి. అది ఎప్పుడు ఎలా, ఇప్పుడు ఇంట్లో మనం ఉంటాం, పిల్లవాడు వస్తే అమ్మ అంటాడు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఇంకో పేరుతో పిలుస్తారు, తోబుట్టువులు వస్తే అక్కో చెల్లో పిలుస్తారు. అంత పిలిచినంత మాత్రాన ఈ వ్యక్తి ఇన్ని రూపాలుగా లేడుగా, ఉన్నది ఒకటే. అంటే అప్పుడు ఆ సందర్భానికి సృష్టి ఆవిర్భావం జరగాలి అని అంటే దానికి తగ్గ ప్రయత్నంతో ఆయన వ్యక్తం. అంతే తప్ప ఇది వేరేది ఏం కాదు, అదే నా సత్యము అని చెప్పారు.
మనకు అశ్విని దేవతల్లో కూడా వస్తుంది అదే. ఎలా ఇవన్నీ మనకి తెలుస్తాయి అని అంటే కేవలం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించినట్టయితే అప్పుడు మనకు అది వస్తుంది. ఎలాగ వస్తుంది అని అంటే ఈ రకమైనటువంటి ధ్యాన ప్రక్రియ వల్ల ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ కుంభరాశి వలన మనకేమవుతుంది అని అంటే మొత్తము అపారమైనటువంటి జ్ఞానము ఎక్కడ అందివ్వబడింది అంటే మన హృదయంలో ఈ ప్రేమ అనేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అది మేల్కాంచుతుంది. మేల్కాంచే విధంగా మనని అది ప్రచోదనం చేస్తుంది. ప్రచోదనం అంటే మనని మేలు కొలుపుతుంది ఆ స్థాయికి. హృదయ స్థానము ఎక్కడ ఉంటుంది అని అంటే మన మామూలుగా మనం గుండె అని చెప్పుకుంటాం మనం భౌతికంగా మనకి తెలియటానికి. తాత్కాలికంగా అది అనుకున్నా తప్పేం లేదు. అందుకనే ప్రతిరోజు కూడా మాస్టర్ గారు మొట్టమొదట ఆదిత్య హృదయం చదవాలని ఎందుకు చెప్పారు అని అంటే ఆ రకంగా అక్కడ సాధన చేయటం ద్వారా మనలో ఈ యొక్క ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది హృదయ స్థానంలో ఆ ప్రేమ అనేటటువంటిది మేల్కొల్పబడుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అది వ్యక్త స్థితిలోకి రావాలి అని అంటే మనకి ఈ హృదయం అని అంటే అనాహత కేంద్రంగా అని చెప్పుకుంటాం తెలుసు. అక్కడి నుంచి ఈ కంఠం ద్వారా మాట అనేటటువంటిది వ్యక్తమవుతుంది. దాన్నే వాక్కు అని అంటున్నాం. ఆ వాక్కు దీన్ని విశుద్ధి అని అంటారు. ఈ విశుద్ధి ద్వారా అది వ్యక్తమవుతుంది. అంటే అప్పుడు మనం మాట్లాడిన మాట ఎలా ఉంటుంది అని అంటే ఏం పర్వాలేదు నీకు తగ్గిపోతుంది అని చెప్పినప్పుడు అది వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే ఆ మాట హృదయంలో నుంచి వచ్చింది. మనకి ఈ ఏదో నాలుగు చివర మాట అని అంటారు చూడండి, అలా కాదు. అలా కాక అది అక్కడ నుంచి వచ్చింది. అంతేకాదు ఈ జ్ఞానము అనేటటువంటిది అమ్మవారు మనకి ఎలాగా పనిచేస్తారు పనిచేస్తుంది అని అంటే ఆవిడ అంత అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆవిడని శ్యామలాదేవి అని అంటారు. ఆవిడ చేతిలో మామూలుగా శ్యామలాదేవి అని అంటే పార్వతీదేవి అనే చెబుతారు. కానీ ఆవిడ చేతిలో వీణ ఉంటుంది. ఆ వీణ అనంటే ఏంటంటే మన యొక్క ఈ వెన్నెముక, దీని ద్వారా ఆవిడ యొక్క ఇది శక్తి ఆవిడ అలా పనిచేస్తుంది. కుండలిని దగ్గర మొత్తం అలా పనిచేస్తూ ఒక్కొక్క దాంట్లో మనకు రావలసినటువంటి మార్పుని ఆవిడ ఇస్తూ మనని పైకి తీసుకుపెడతారు. అంటే ఏం జరుగుతుంది, మనం ఏ పని చేస్తున్నా మనకు ఒక దాని అది ఎందుకు చేస్తున్నామో తెలుస్తాం. ఎందుకు అని అంటే మనము అటువంటి స్థితికి మనం వెడతాం ఈ యొక్క జ్ఞానం వల్ల. ఎందుకు చేస్తున్నాం అంటే మనం చేస్తున్నది రైటా రాంగా ఏంటి అసలు అనేటటువంటి స్థితిలోకి మనని తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక ఇతరము అనేటటువంటిది కనపడదు. అందుకనే మీ కనుక పురాణాల్లో వాటిల్లో కనుక చూస్తే దివ్య విమానము అని అంటారు. దివ్య విమానము అని అంటే విమానము అని అంటే మన యొక్క దేహము. ఎట్లాగైతే కనుక మనకి రథము అని అంటే మన దేహం అని చెబుతాము, అలాగే విమానము అని అంటే కూడా మన యొక్క దేహం. దివ్య విమానము అని అంటే మన యొక్క దేహము పరమాత్మ యందు ఉండేటటువంటి అది విమానం. ఇది అంతా కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే మన ఈ సహస్రార కేంద్రం నుంచి మూలాధారానికి మొత్తం అంతా కూడా ఒక లింక్ అప్ ఉంటుంది. అదే ఈ భూమికి కనుక మనం చెప్పినట్టయితే మొత్తం అంటే ఈ సౌరమండలంకి అంతా కలిపి కనుక మనం చెప్పుకున్నట్టయితే పైన ఉన్నటువంటి ఉత్తర ధ్రువ పోల్ స్టార్ అంటే ధ్రువ నక్షత్రం మెయిన్ గా అక్కడ నుంచి
ఆయొక్క రేస్ ప్రసరించడం అనేటటువంటిది వస్తుంది. ఆ ప్రసరించడం వల్ల ఏమవుతుంది అని అంటే అది క్రమంగా దిగి వచ్చి మనకి కింద ఉన్నటువంటి ఈ యొక్క స్థితిలోకి మనని తీసుకొస్తుంది. అప్పుడు మనం పని చేస్తూ ఉంటాం, కానీ దాని నుంచి మనని బైండ్ చేసేటటువంటి లక్షణం ఏది ఉండదు మనని మనకి. ఇదంతా కూడా ఆ యొక్క జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది తప్ప ఇంకా వేరే దాని వల్ల అయితే రాదు. కనుక ఇంత జ్ఞానము మనకి ఆ రకంగా అందివ్వబడాలి అని అంటే మనము చేయవలసినటువంటిది ఏంటి అని అంటే సర్వీస్. ఈ అంటే పరమాత్మ మనకి చేరాలి అని అంటే రెండు మార్గాలు ఉన్నాయి అందులో కూడా. ఒకటి జ్ఞాన మార్గం, రెండు కర్మ మార్గం. అయితే జ్ఞాన మార్గం ద్వారా అయితే ఈ జ్ఞాన మార్గము కర్మ మార్గము రెండున్నాయి. అయితే మనకి ఏంటంటే ఈ జ్ఞాన మార్గము కర్మ మార్గము అనేవి రెండు ఉంటాయని అనుకున్నాం పరమాత్మను చేరడానికి. అయితే జ్ఞాన మార్గం ద్వారా చేరటం అని అంటే అది కొంచెం కష్టమైనటువంటి విషయం. ఎందుకు అని అంటే చాలా కష్టమైనటువంటిది. ఎందుకు అని అంటే చాలా తెలుసుకోవాలి. ఎక్కడ మనసు నిలబడకుండా ఉండేటటువంటి స్థితి కల్పింపబడకుండా ఉండాలి. అనేకమైనటువంటి ఇవి ఎదురవుతూ ఉంటాయి పరిస్థితులు, వాటన్నింటి యందు కూడా మనము ఒక ఓవర్కమ్ కావడానికి మనకి ఉండాలి. అదే మనం కర్మ మార్గం అనుకోండి, ఏమవుతుంది కర్మ మార్గంలో మనకి, మనం చేస్తూ ఉంటాం పనిని. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చేయగా చేయగా మనకి తెలియకుండానే మనం చేస్తూ ఉన్నటువంటి పని వలన అవతల వ్యక్తి మీద మనకి ప్రేమ కలుగుతుంది. అది ఎవరికైనా కానివ్వనియండి, ఆ ప్రేమ కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ కలుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనలో ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక ట్యూనింగ్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు అని అంటే ఒకటి కావాలి అని అనుకోవడం, మళ్ళీ లేదు అని అనుకోవడం, ఇటువంటి స్థితులు అన్ని క్రమంగా పోతాయి. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సర్వీస్ చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు వచ్చి చేస్తూ ఉన్నప్పుడు ఏంది అయ్యో పాపం వాడు అంత అవస్థపడుతున్నాడే అని అనిపిస్తుంది కదా. ఆ అనిపించడం అనేటటువంటి మొదలైతే అప్పుడేమవుతుంది, క్రమంగా వికసించుట అనేటటువంటిది వస్తుంది. మొట్టమొదట బీజంగా కనుక మొదలైంది అనుకోండి, అదేమవుతుంది క్రమంగా అంకురించి అలాగ పెరిగిపోతుంది. పెరిగి ఒక పెద్ద మహావటవృక్షంలా తయారవుతుంది. వాడు చేయటం కాదు, వాడితో పాటు కొన్ని వేల మంది పని చేయగలిగే స్థితికి వస్తుంది. అందుకని వటవృక్షం అన్నా ఆ స్థితిలోకి వెళతాడు వాడు. అంటే ఈ లోపల జన్మలు జరిగితే జరగచ్చు కాక, కొంతమందికి వెంటనే వచ్చేస్తుంది, కొంతమందికి జన్మలు జరిగితే జరగచ్చు కాక, కానీ జరిగేటటువంటి ప్రక్రియ మాత్రం అలాగ పైకి వెళ్ళేటటువంటి విధంగా చేస్తుంది. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే అందుకనే ఆ రకంగా చేసేటటువంటి వాడు సూర్యుడిని ఊర్ధ్వరేతస్కుడు అని అంటారు. అంటే మనలో ఈ రకంగా రావటానికి ఆయన కారణంగా ఉంటూ ఉంటాడు.
అది ఈ మాసంలో జరిగేటటువంటి చాలా ఉత్తమోత్తమైనటువంటి మాసం ఇది. అంటే చాలా సున్నితంగా, చాలా అంటే స్మార్ట్ గా అని అంటాను చూడండి, ఆ విధమైనటువంటి పని మనని ఆ స్థితిలోకి తీసుకెడతాడు. తీసుకువెళ్ళి మనకి కావలసినటువంటిది ఆ జ్ఞానాన్ని అవన్నీ కూడా ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. కనుక ఎప్పుడే మనం ఈ విధంగా చేస్తూ ఉన్నట్టయితే మనకి ఇవన్నీ కూడా అంటే మనలో ఈ లక్షణములు ఇవన్నీ కూడా మేల్కాస్తూ ఉంటాయి. అవతల వాళ్ళు మనం పరమాత్మని చూడడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ రకంగా వస్తూ ఉంటే అది అప్పుడు ఏమవుతుంది, మన ఎదురుగుండా ఎవరు ఉన్నా వాళ్ళు వీడు కొంతకాలం అలా చేసేటప్పటికీ ఈ ప్రేమ దీని వలన పరమాత్మని దర్శించగలిగేటటువంటి స్థాయికి చేరుతాడు. అదే వాసుదేవోపాసన. ప్రత్యేకంగా మాస్టర్ గారు మార్గంలో మనకెక్కడ పేర్లు తక్కువగా వాడుతూ ఉంటారు, వర్క్ వెళ్ళి ఎక్కువగా ఇస్తుంటారు, ఏమవుతుంది అని అంటే ఆ రకంగా ఇవ్వడం ముందు పరిణతి రావడం ఇంపార్టెంట్. పేర్లదేముంది అది అది చాలా మనకి ఆ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తూ వెళ్తూ ఉంటారు. అందుకనే కర్మ మార్గాన్ని ఎక్కువగా చెప్పారు మాస్టర్ గారు. వర్క్ చెయ్యి, ఏ పనైనా సరే చెయ్యి. అలా చేయడం చేత ఏమవుతుంది అని అంటే ఈ విధంగా మనము మన బుద్ధి మనము ఇవంతా కూడా పైకి ప్రయాణం సాగుతుంది. పైకి ప్రయాణము అని అంటే ఈ అంటే మనని ఎలివేట్ చేసేటటువంటి స్థితి కలుగుతుంది. అది ఈ యొక్క మాసంలో కుంభమాసంలో జరిగేటటువంటి. దీనికి అనేకంగా అంటే ఏదో ఒక్కళ్ళమే కూర్చొని కళ్ళు మూసుకుని జపం చేసుకుంటాము అని అంటే ఓకే మంచిదే అది, కానీ అలా కాకుండా బృందములు బృందములుగా చెయ్యాలి అని చెప్పారు మాస్టర్ సివివి గారు కూడా చెప్పినటువంటిది అదే గ్రూప్ ప్రేయర్ గ్రూప్ వర్క్. ఎందుకు చెప్పారు అని అంటే ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఈ అంటే ఒక స్థితి అంటే మనకి ఇంతవరకు ఈ విధంగా అంటే మన మానవులం కదండి, మన లిమిటేషన్స్ మనకు ఉంటాయి అనేటటువంటి స్థితిలో నుంచి అంటే పూర్తిగా బియాండ్కి తీసుకువెళ్ళగలిగేటటువంటి శక్తి ఈ మాసంలో ఇక్కడ ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ విధంగా చేసేటటువంటి వాళ్ళు ఇందా చెప్పా నేను పైన కింద రెండింటికి ఒక కనెక్టివిటీ ఏర్పడు. అది వశిష్ఠుల వారును ఈయన అగస్త్యుల వారు వీళ్ళిద్దరూ కలిసి చేసేటటువంటిది. ఈ అగస్త్యుల వారు చేసేటటువంటిది ఏంటి అని అంటే పూర్తిగా మనని ఆ మైన్యూటెస్ట్ స్థితిలో నుంచి అలా తీసుకువెళ్ళి అలా డెప్త్కి చాలా డెప్త్కి తీసుకెళ్తారు. దానికి ఈ యొక్క వరుణుడు అధిదేవత లేదా లార్డ్ అని చెప్తారు ఈ యొక్క కుంభమాసాలు కుంభరాశి ఏంటి అని అంటే మామూలుగా అయితే మనం ఏం చెబుతాం టెక్నాలజీ పరంగా చాలానండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కనెక్టివిటీ ఇస్తుంది అది అంటే కేవలం మనం ఏదో ఈ నెట్ ద్వారానో కలుస్తామని మనం అనుకుంటాం. వాళ్ళకి ఈ నెట్లో అవన్నీ వాళ్ళకేం అవసరం లేదు. పూర్తిగా ఎటువంటి స్థాయిలోకి వెడుతుంది అని అంటే ఇక్కడ సంకల్పం కనుక చేసినట్టయితే అది వాళ్ళు రీచ్ అవుతుంది. అంటే ఏ స్థితికి తీసుకెళ్తారు అని అంటే మన భౌతికంగా మనము అంటే మన బాడీ వీటన్నింటి నుంచి పూర్తిగా పై స్థితిలో అంటే దేహం ఉండదనని కాదు, ఉంటుంది దేహం, అక్కడ దేహం ఉంటుంది, మనమే చేస్తూ ఉంటాం అన్ని కూడా చేయకుండా ఉండటం అనేది ఉండదు. కానీ ఎలా ఉంటుంది అని అంటే కేవలం ఒక సంకల్పం మనం ఇక్కడ చేస్తే వాళ్ళకి రీచ్ అవుతుంది. అది ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఈ
ఈ సూర్యుడి గురించి ఇవన్నీ మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ మెడిటేషన్ అనేటటువంటిది మనం చేస్తూ ఉన్నట్టయితే మనము ఎంతగా చేస్తూ ఉంటే అది అంత ఇదిగా పెరుగుతుంది అని ఆ రకంగా అది ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం ఎక్కడో ఏ దేశ విదేశాల్లో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి కష్టం కలిగింది ఒంట్లో బాగాలేదు ఇక్కడ మనం కూర్చొని పరమాత్మ దగ్గర మనం సంకల్పం చేసుకుని వాళ్ళకి తగ్గాలి అని గనక మనం పరమాత్మని స్మరించుకుంటే ఇది అంత దూరం ప్రయాణం చేస్తుంది అది యురేనస్ అండి దానికి కనెక్టివిటీ కావాలి అని అంటే ఇవేవి అక్కర్లా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఉందో అది వాళ్ళకి సాల్వ్ చేస్తుంది అదనమాట అంటే ఏదైనప్పటికీ కూడా అది మాస్టర్స్ వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటిది వాళ్ళ ఆశ్రమ్స్ అవన్నీ కూడా ఈ మొత్తంలో ఉండే వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఆశ్రమ్స్ అన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అసలు గురువులు వాళ్ళు ఐదుగురే శిష్యులు ఏడుగురు ఉన్నారు వాళ్ళకి అంతే కాదు గురువులు ఏడుగురు శిష్యులు ఐదుగురు శిష్యుల సంఖ్య కూడా తక్కువ పాపం వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది అని అంటే మొత్తం అంతా కూడా ఈ అర్త్లో ఉండేది 7 పాయింట్స్ ఇవాళ కానీ ఆ కనెక్టివిటీ అంతగా ఉంటుంది అది అలా రీచ్ అవుతుంది వాళ్ళు అక్కడ సంకల్పం ఇప్పుడు మనం ఇక్కడ శ్రద్ధగా ప్రతిరోజు ప్రేయరు లేకపోతే ఓ సత్సంగం ఏవో మన పూజ ఇవన్నీ మనం ఈ గ్యాదరింగ్స్ పూజలు ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది వాళ్ళ నుంచి మనకి అందివ్వబడవలసినటువంటిది వాళ్ళు అక్కడ సంకల్పం చేస్తే ఇక్కడ మనకి అది అలా వచ్చేసి మైండ్ లో ప్రింట్ అయిపోతూ ఉంటుంది కాదండి అది నాకే తెలిసింది అని అన్న మనకి అలా తెలియటం అనేటటువంటి ఉండదు అది వాళ్ళ నుంచి మనకి రీచ్ అవుతూ ఉంటుంది ఆ రకంగా రీచ్ అవ్వటం అనేటటువంటిది ఈ దీని వల్ల వస్తుంది అంటే మనము సాధన అంతగా చేయటం మనం ప్రేయరు మన ఒక గురువు ఇంత నడిపిస్తాడు మనం అది మనము చేస్తూ ఉన్నట్టయితే అదే యుద్ధం చేస్తున్నప్పుడు అగస్త్యుల వారు వచ్చి రాముడికి చెప్పాల్సిన అవసరం ఏమిటి అంటే ఒక్కటే అక్కడ రావణాసురుడితో యుద్ధం జరుగుతోంది జరుగుతూ ఉన్నప్పుడు అది రావణాసురుడి సంహరింపబడటం లేదు అక్కడ మరి ఏం జరగాలి మరి వచ్చింది నారాయణే మరి సంహరింపబడటం లేదు అంటే ఎందుకు అలా జరిగింది ఆయన వచ్చి ఉపదేశం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఒక్కటే చెప్పారు అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ వాణ్ణి వేరేగా చూస్తున్నావు రావణాసురుణ్ణి చూడవలసినటువంటిది అది కాదు నీ యందు ఉన్నటువంటి పరమాత్మని నీవు ధ్యానం చేయి అప్పుడు నీకు వాడు వేరేగా కనపడడం ఎప్పుడైతే అలా వేరుగా కనపడడో అప్పుడు జరిగేటటువంటిది ఆటోమేటిక్ గా సంహారం ఎప్పుడు ఉపదేశం చేశాడో ఆ ధ్యానం చేసేటప్పటికే రావణ సంహారం జరిగింది అక్కడ ఇది చెప్పినటువంటిది ఆయన అంటే ఏంటి నీలో ఉన్నటువంటి ఆ పరమ అదే విశ్వామిత్రుడు చెప్పినటువంటిది కూడా అదే లేకపోతే రాముణ్ణి ఈయన మేల్కొలపాల్సిన అవసరమా రాముడు ఎందుకు వచ్చాడు మామూలుగా ఆ విద్యాభ్యాసానికి వాటికి వచ్చాడా మరి శిష్యుణ్ణి లేపటం అని అంటే అది కాదు మనలో ఉండేటటువంటి ఆ పరమాత్మని మనము తెలుసుకుని జ్ఞానం చెయ్యాలి ఆ రకంగా కనుక మనం చేసినట్టయితే అదే అగస్త్యుల వారు చెప్పినటువంటి ఇది కనుక తెలిస్తే రామాయణం అర్థమయ్యే విధానమే వేరే కాదు ఈ యొక్క ప్రిన్సిపల్ మీద మొత్తం రామాయణం ఉన్నది అందుకనే ఏ మాస్టర్ గారు కూడా ప్రతిరోజు ఉదయం మొట్టమొదట ఇచ్చింది ఆ ఆదిత్య హృదయం ఆ రకంగా కనుక ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే
మనకి ఈ కనెక్టివిటీ అనేటటువంటిది బాగా వస్తుంది. అందుకనే ఆయన ఏమన్నారు, స్వర్ణరేత దివాకరహ అని చెప్పారు. స్వర్ణరేత దివాకరహ అని అంటే ఇప్పుడు చెప్పాను కదా ఊర్ధ్వరేతస్కం జరగటం అదనమాట. అంటే అదేమవుతుంది, మొత్తం సువర్ణంగా తయారవుతుంది. మామూలుగా బంగారు వర్ణము అని అంటాం. ఏమిటి బంగారము అని అంటే మనలో ఉండేటటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉన్నదో అది. అది మనకి దాని నుంచి ఆ మాలిన్యం అంతా పోయింది అనుకోండి, అది చక్కగా తయారయ్యి మనని ఊర్ధ్వముఖంగా ప్రయాణం సాగించేటటువంటి విధంగా చూస్తాం. అది ఊర్ధ్వరేతస్కుడు సూర్యుడు. ఆయన ఈ మాసంలో ఊర్ధ్వరేతస్కంగా ఉంటాడంటే దాని అర్థం మనని పైకి మనం ప్రయాణం చేసేటట్టుగా, అంటే పైకి ప్రయాణం అని అంటే పరమాత్మని చేరేటటువంటి విధం, ఆ రకంగా ఆయన మనని గైడ్ చేస్తాడు. గైడ్ చేసేటప్పటికి ఏమవుతుంది, మనం అలాగ ప్రయాణం చేసి పరమాత్మ దగ్గరికి అని అంటే మధు మాధవం అని అంటారు వసంత ఋతువుని. చైత్ర వైశాఖములని మధు మాధవం అంటారు. ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ప్రయాణం మొదలయ్యి పైకి వెళ్ళేటప్పటికి అది ఆ మాధవం అంటే తేనె. మన సత్సంగంలో కూడా మనం చెప్పుకున్నాం దాన్ని. ఆ తేనె ఎట్లా ఉంటుంది అని అంటే ఒక అనుభూతి పరంగా ఉండేటట్టుగా తయారు. అంటే పువ్వులో ఆ ఆ సమయంలో వచ్చే పువ్వులకి లోపల హనీ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఆ రకంగా మనని తయారు చేస్తుంది. సాధన అక్కడ దాకా తీసుకు, అంటే ఏంటి మాధవము అని అంటే ఇక పరమాత్మ వేరు నేను వేరు అనేటటువంటి స్థితి పూర్తిగా పోయి ఏకోన్ముఖం అయిపోతుంది పూర్తిగా. అది ఊర్ధ్వరేతస్కం చేయటం అని అంటే దాని అర్థం. ఆయన అందుకనే స్వర్ణరేతాదివాకర అని చెబుతారు. ఆ రకంగా పరమాత్మ మనని చేస్తూ ఉంటాడు. కనుక మనం ఈ రకంగా ధ్యానం చెయ్యాలి. ఇలా ధ్యానం చెయ్యాలి అని అంటే ఇంకొక ఏంటి చెప్పుకున్నాం, స్వర్ణరేత దివాకరహ అని అంటే ఏంటి, ఈ మొత్తం అంతా కూడా సువర్ణంగా ఉన్నట్టు ధ్యానం చేయాలి. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని మనం గమనిస్తూనే ఈ మొత్తం అంతా కూడా బంగారుమయంగా ఉన్నట్టుగా ధ్యానం చేయాలి. అలా బంగారుమయంగా ఉండటము అని అంటే అర్థం ఏంటి, పరమాత్మ నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది భౌతికంగా సూర్యుడు నేను అనేటటువంటి ప్రజ్ఞాన వింత చెప్పుకున్నాం. ఇది ఏమవుతుంది అని అంటే మొత్తం ఒక ఈ బ్రహ్మాండము అని కూడా అంటూ ఉంటాం దాన్ని. అది అందులో మొత్తం అంతా కూడా ఈ సువర్ణం అంటే మనని మరింతగా ఇచ్చేసేటట్టుగా తయారవుతుంది ఈ ధ్యాన ప్రక్రియ వల్ల. అప్పుడు ఏమవుతుంది అని అంటే దీన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవాల్సినటువంటి ఈ మాసంలో ఎలాగైతే కిందటి మాసంలో మనం అలా చెప్పుకున్నామో ఈ మాసంలో కూడా ఏం చెయ్యాలి అని అంటే మొత్తం ఇదంతా కూడా బంగారుమయంగా ఉన్నట్టు భావన చెయ్యాలి. అలా ఉండి మనలో ఆ దాని నుంచి వచ్చేటటువంటి ఆ తేజస్సు మనని మన లోపలికి అది ప్రవేశించాలి. సూర్యుడు యొక్క తేజస్సు ఏమవుతుంది, ప్రతిరోజు కూడా మనని పొద్దున్నే లేపుతుంది. అంటే ఆ లేపడం అని అంటే మనలో ఆ యొక్క ఆ జీవత్వం మళ్ళా ఇది అయ్యేటట్టుగా చేస్తుంది. మనం రాత్రి పడుకున్న తర్వాత మనం ఏదో అలారం పెట్టుకున్నామని అనుకుంటాం, లేకపోతే ఇంకోటి అనుకుంటాం నాకేం వెళ్ళిపో వచ్చింది అనుకుంటాం. అదేం రాదు, సూర్యుడి నుంచి ఆ వచ్చేటటువంటి తేజస్సు మన లోపలికి అది ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన తర్వాత మనకి మనలో మళ్ళా స్టార్ట్ అవుతుంది. దాన్నే సవితృశక్తి అని అంటారు.
అందుకనే ఆయనని ఈ రకంగా ధ్యానం చెయ్యాలి అని ఎందుకు చెబుతారు అని అంటే, మనం ఆ రకమైనటువంటి శక్తి మనలోకి అది ప్రవేశిస్తుంది. అందుకని ఇదంతా కూడా హిరణ్మయము. ఆ హిరణ్మయముగా ఉన్నటువంటిది చేస్తూ ఉంటే మనకి ఈ ఇదంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనని ఈ మొత్తం ఈ విశ్వంలో మనం వేరు అనేది కాకుండా విఆర్ వన్ అన్నది అక్కడ మనకి వస్తుంది. అదే మనకి ఈ భగవద్గీతలో కూడా చెప్పినటువంటి ఏంటి, 10వ అధ్యాయంలో పరమాత్మ ఏ రకంగా అంటే ఆయన రూపము ఎలా దిగి వచ్చాడు అనేటటువంటి జీవుడుగా అందులో చెప్పబడింది. ధ్యాన ప్రక్రియ ఆ రకంగా దర్శనం చేయాలి అక్కడ. అదే 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి విశ్వరూప సందర్శన యోగం అని అన్నారు. ఏమిటి విశ్వరూప సందర్శన యోగం అని అంటే, ఈ మొత్తం అంతా ఆయన యందే ఉన్నది అని ధ్యానం చేయాలి. అది 11వ. ఇక ఇతరము అనేటటువంటిది లేదు, అంతా కూడా ఆయన యందే ఉన్నది. మొదట ధ్యానం చేయవలసింది అది. ఏదంటే ఆయన ఏలాగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా కూడా ఆయన యందే ఉంది. ఇవి రెండు రెండు అవే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ రకంగా కనుక ధ్యానం చేసినట్టయితే మొత్తం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏంటి అంటే, మనం నిశ్వసిస్తే సృష్టి, ఆయన ఉచ్ఛ్వాస తీసుకుంటే లయము. అది మన దాంతో సంకరణైజ్ కావాలి. మన ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు మన లోపలికి పరమాత్మ రావటం, మనం నిశ్వసించినప్పుడు పరమాత్మ ఈ ఉండేటటువంటి మన ఈ అవలక్షణములు లేకపోతే దుర్గుణముల ద్వారా ఆయన బయటకు తీసేస్తూ ఉంటాడు వాటిని. ఇది జరిగేటటువంటి, అందుకనే మనం ఈ రకంగా ధ్యానం చెయ్యాలి అని చెప్పాలి. మనం ఇప్పటికీ